ఎమ్మెల్యే ఆ కేసీఆర్ గారు ఇచ్చిన దాన్ని అడ్డం పెట్టుకుని పోలీస్ స్టేషన్లో ఆయన చెప్పినదాలు చేయాల్సిందే, మీరు ఎవరు చేటాకీ లేదని చెప్పి నిర్బంధంగా ఎస్ఐల్ని సిఐల్ని అందరిని కూడా చేసుకుని ఆయన మాట ఉన్నటువంటి కాసాలు చేపించుకుని మరి వాళ్ళ దగ్గర కూడా లక్షల డబ్బులు వసూలు చేసి పోస్టింగ్ ఇవ్వడం, మళ్ళీ 6 నెలలు కానీ ట్రాన్స్ఫర్ చేయడం, మళ్ళీ 6 నెలలు కానీ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయడం, ఇదే పని పెట్టుకున్న ఆయన అవినీతి పాల్పడుతుంది కాబట్టి ఆయన మారవాలని చెప్పి సమాపంగా తెలియజేస్తూ మేము పార్టీలో ఎవరికి ఇచ్చినా ఫుల్ సపోర్ట్ చేస్తామని చెప్పి పార్టీ అయితే వీడే పరిస్థితి లేదు, ఆఖరి కేసీఆర్ గారు కాదని ఎవరికి ఇచ్చినా అందుకే మేము పనిచేయడం సిద్ధంగా చెప్తూ మరి మీ అందరూ కూడా మీడియా వారు కానీ మరి ప్రెస్ మీడియా కానీ అన్నీ కూడా యాక్చువల్ గా రాయండి, ఇది తప్పేం లేదు రాస్తే, ఎందుకంటే అన్నగారు గారు ఆయన నా సమయం చెప్పిండు, చంద్రా గారు నా సమయం చెప్పిండు, రెడ్డి గారు నా సమయం చెప్పిండు, మేము నా సమయం చెప్పినాం, మాకున్న నష్టం లేదు, నాకు టికెట్ ఇస్తా ఇస్తున్నాను, ఏ రమస్పా టికెట్ ఇస్తారంటే మరి పిలిచిండి ఏం పిలిచిండి ఏం చేస్తే చేయించు, మరి ఈ తర్వాత మళ్ళీ న్యాయంగా చేస్తుంటే అదేం లేదు, ఆయన ఎప్పుడైనా గెలిచిన కానీ డబ్బులే ముఖ్యం. మీ నిర్ణయం వలన గత 5 సంవత్సరాలుగా నియోజకవర్గంలో జరిగిన అవినీతి అక్రమాలు ప్రజాప్రతినిధులపై జరిగిన అవమానాలను అధికార దుర్వినియోగం సొంత పార్టీ నాయకులపై అక్రమ కేసులను టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం సమర్థించినట్లుగా ప్రజలు భావిస్తున్నారు, కావున ప్రజల అభిష్టం మేరకు మేము గొల్లమల్లయ్య యాదవ్ అభ్యర్థిత్వాన్ని మేము సమర్థించలేము, కావున కోదాడ శాసనసభ అభ్యర్థి నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతున్నాము, లేని పక్షంలో మేము నాయకులందరూ కూడా అదనపు రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నాము, ఈ నిర్ణయం తెలియడానికి బాధపడుతున్నాము, జై తెలంగాణ జై కేసీఆర్, మార్చకపోతే రాజీనామా చేస్తాం, తర్వాత ఏ పార్టీ లేదనేది వేరే అభ్యర్థి ఎవరైనా మీరు మద్దతు ఇస్తారండి, వేరే అభ్యర్థి ఎవరైనా కానీ మీ మద్దతు ఉంటుందా, వేరే ఎమ్మెల్యే టికెట్ విషయంలో క్లియర్ కట్గా ఉంది, గవర్నమెంట్ అనేది క్లియర్ కట్ ఉంది, 15 స్థానాల్లో ఏకదాటిగా క్లియర్ కట్గా ఉంది, మా పార్టీ అంటే టికెట్ మార్చే అవకాశం ఉండకపోవచ్చు, దాని తర్వాత మీరు ఏ కట్టుకుని పార్టీ ఏమైనా మారే అవకాశాలు ఉన్నాయా, మరి మన కోదల లాంటి ఎమ్మెల్యే ఆ కేసీఆర్ గారు ఇచ్చిన దాన్ని అడ్డం పెట్టుకుని పోలీస్ స్టేషన్లో ఆయన చెప్పినదాలా చేయాల్సిందే, మీరు ఎవరు చేటాకీ లేదని చెప్పి నిర్బంధంగా ఎస్ఐల్ని సిఐల్ని అందరిని కూడా చేసుకుని ఆయన మాట ఉన్నటువంటి కాసాలు చేపించుకుని మరి వాళ్ళ దగ్గర కూడా లక్షల డబ్బులు వసూలు చేసి పోస్టింగ్ ఇవ్వడం, మళ్ళీ 6 నెలలు కానీ ట్రాన్స్ఫర్ చేయడం, మళ్ళీ 6 నెలలు కానీ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయడం, ఇదే పని పెట్టుకున్న ఆయన అవినీతి పాల్పడుతుంది కాబట్టి ఆయన మారవాలని చెప్పి సమాపంగా తెలియజేస్తూ మేము పార్టీలో ఎవరికి ఇచ్చినా ఫుల్ సపోర్ట్ చేస్తామని చెప్పి పార్టీ అయితే వీడే పరిస్థితి లేదు, ఆఖరి కేసీఆర్ గారు కాదని ఎవరికి ఇచ్చినా అందుకే మేము పనిచేయడం సిద్ధంగా చెప్తూ మరి మీ అందరూ కూడా మీడియా వారు కానీ మరి ప్రెస్ మీడియా కానీ అన్నీ కూడా యాక్చువల్గా రాయండి, ఇది తప్పేం లేదు రాస్తే, ఎందుకంటే అన్నగారు గారు ఆయన నా సమయం చెప్పిండు, చంద్రా గారు నా సమయం చెప్పిండు, రెడ్డి గారు నా సమయం చెప్పిండు, మేము నా సమయం చెప్పినాం, మాకున్న నష్టం లేదు, నాకు టికెట్ ఇస్తా ఇస్తున్నాను, ఏ రమస్పా టికెట్ ఇస్తారంటే మరి పిలిచిండి ఏం పిలిచిండి ఏం చేస్తే చేయించు, మరి ఈ తర్వాత మళ్ళీ న్యాయంగా చేస్తుంటే అదేం లేదు, ఆయన ఎప్పుడైనా గెలిచిన కానీ డబ్బులే ముఖ్యం. అభ్యర్థి గొల్లమల్లయ్య యాదవ్ అభ్యర్థిత్వాన్ని మార్చడం గురించి 2023లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కోదాడ అభ్యర్థిగా బీఆర్ఎస్ పక్షాన గొల్లమల్లయ్య యాదవ్ గారిని ప్రకటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తలు, వివిధ హోదాల్లో ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు అభిష్టానికి వ్యతిరేకంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతున్నాం, ప్రస్తుత ఎమ్మెల్యే గారినే తిరిగి అభ్యర్థిగా ప్రకటించిన మీ నిర్ణయం వలన గత 5 సంవత్సరాలుగా నియోజకవర్గంలో జరిగిన అవినీతి అక్రమాలు ప్రజాప్రతినిధులపై జరిగిన అవమానాలను అధికార దుర్వినియోగం సొంత పార్టీ నాయకులపై అక్రమ కేసులను బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం సమర్థించినట్లుగా ప్రజలు భావిస్తున్నారు, కావున ప్రజల అభిష్టం మేరకు మేము గొల్లమల్లయ్య యాదవ్ అభ్యర్థిత్వాన్ని మేము సమర్థించలేము, కావున కోదాడ శాసనసభ అభ్యర్థి నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతున్నాము, లేని పక్షంలో మేము ఇక్కడున్న నాయకులందరూ కూడా పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నాం, ఈ నిర్ణయం తెలియడానికి బాధపడుతున్నాం, జై తెలంగాణ జై కేసీఆర్.